డిస్క్వాలిఫై చేస్తానంటే కోర్టుకు పోతాం, ఇప్పుడే కోర్టులో ఒకటి నడుస్తుంది, ఈ విధంగా మాట్లాడారు. సో డిస్క్వాలిఫై చేసేంత ఇదిగా వాళ్ళు ఏమంటారు, ఉదాహరణకు ఈరోజు కూడా వైసీపీ సభ్యులు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టుగా ఈరోజు వస్తుంది. మహిళల మీద ఒక 7 వేల ఘటనలు నమోదయ్యాయి, 14 వేల మందిని ఇందులో అరెస్ట్ చేయటం కానీ అదుపులోకి తీసుకోవడం కానీ జరిగింది అని శాసనసభలో ప్రభుత్వం లిఖితపూర్వకంగా చెప్పింది. అంటే వీళ్ళు సభకు వెళ్ళకపోయినా లిఖితపూర్వకంగా ప్రశ్నలు వేస్తున్నారు, ఓకే, అంటే కాపాడుకుంటున్నారు అక్కడ సభకు. అమ్మా ఎప్పుడో ప్రొవిజన్ ఉందా అండి, అలాగా అలా చేయొచ్చా? ఉంటుంది, ముందే పంపిస్తారు, హౌస్ డేట్స్ ప్రకటించక ముందే మీరు క్వశ్చన్ పంపించేస్తారు అది లిఖితపూర్వకంగా. రెండోది 3 సార్లుగా ఏదో ఒకసారి వెళ్ళి సంతకం పెడతారు. మామూలుగా వీళ్ళకి అన్ని ఉన్న సంబంధాలు వీటన్నిటి ఇప్పుడేం జరుగుతుందో మనం చూడాలి. కానీ మొదటి సవాల్. రెండోది అండి, సోషల్ మీడియాకు సంబంధించి, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళేమో ఒక విధంగా అరెస్టులు, వేధింపులు, కోర్టులు, కేసులు అవన్నీ ఉంటే ఆ విషయంలో ఏమాత్రం ఆలోచన కంటే కూడా నేను రేపు పోస్ట్ పెడతాను, చంద్రబాబు పథకాలు ఇన్ని చెప్పి ఇంత డబ్బే ఇచ్చారు కాబట్టి చంద్రబాబు మోసగాడు చీటర్ అని నేను పోస్ట్ పెడతాను, నా పోస్ట్ వైసీపీ వాళ్ళందరూ పెడతారు, మీరు ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి అని ఒక సవాలు. కానీ ఇందులో ఏమి బూతు వాడలేదు కదా మీరు, మీరు బూతుతో వాడి ఉంటే కనుక బూతు వాడి పోస్ట్ పెట్టి అంతకుముందు మీరు కొన్ని మీ మీద ఆరోపణలు లేకపోతే కొన్ని విమర్శలు వచ్చినట్టుగా చేస్తుంటే అప్పుడు వేరుగా ఉండేది. ఇక్కడ ఎవరు రాజకీయ విమర్శలు ఓకే అని అందరూ అంటున్నారు. కాబట్టి ఈ రెండు సవాళ్ళు కూడా పాక్షికమైనవి. ఆయన ఒక విధంగా చాలా మీరేమో చేసి మీకున్నంత చతురత వాళ్ళకి లేదు కదా. కాబట్టి ఇక్కడ ఒక మెసేజ్ పవర్ఫుల్గా ఇచ్చినటువంటి పరిస్థితి ఏం లేకుండా పోయింది. ఇంకా హోంవర్క్ కూడా తగినంత జరగలేదు దానికి, హోంవర్క్ టీం వర్క్ కూడా తగినంత జరగలేదు. జరిగితే నా దగ్గర ఉంది ఉదాహరణకు ఏ పథకాలకు ఎంత రావాలి, రాలేదు, అప్పుల సంగతి ఏంటి. పోనీ అప్పు మీరైనా వాళ్ళైనా చేశారు కదా, అసలు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పారు, అది కూడా ఏం చెప్పరు. సో దాటవేత ఎదురు దాడి ఒక్కటే కాపాడుతుందని ఆయన అనుకుంటున్నారు, అది మటుకు కాపాడదు. రెండవది, అంత సమయం తీసుకుంటే కూడా ఈ మీడియా అసెంబ్లీ లేదా మాక్ అసెంబ్లీ కూడా విఫలమవుతుంది, కుదరదు. అది పాయింటెడ్గా మీరు మాట్లాడితే ఈ రోజుల్లో వింటే, నేను ఇంకాసేపు మాట్లాడితే మీరు వేరే ప్రశ్న వేస్తారు, కట్ చేయమంటారు, అంతే కదా. యా సరే, ఏంటి మరి అధికార విపక్షాల మధ్య ఇంకా మండలనే వీళ్ళు బేస్ చేసుకుంటే మండల్లోనే తన వాయిస్ తన ఉనికిని చాటుకోవాలని ఫిక్స్ అయ్యారు అనుకోవచ్చా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే? మండలిని చేసుకోవడం అనేది న్యాచురల్, ఎందుకంటే అక్కడ వీళ్ళకి ఆధిక్యత ఉంది, అప్పటి చైర్మన్ ఉన్నాడు. కానీ ఆయన కూడా అనేక సార్లు ఒప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు డిఎస్సి ఉంది ఉదాహరణకు.